ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తోంది రామినేని ఫౌండేషన్. కరోనా కారణంగా స్కూళ్లు సరిగ్గా సాగకపోవడంతో రెండేళ్ల తర్వాత స్కాలర్షిప్స్ అందజేస్తోంది. వచ్చే నెల 1వ తేదీన పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తామని రామినేని ఫౌండేషన్ తెలిపింది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుందని రామినేని ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మ ప్రచారక్ కన్వీనర్ పాతురు నాగభూషణం ప్రకటించారు. జిల్లా టాపర్స్కి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి టాపర్స్ అందరు కూడా 5,000, అదేవిధంగా కింద ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో మండల స్థాయిలో వాళ్ళకి 3,000 చొప్పున క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీటితో పాటు ఆ రోజున మనకి ముఖ్య అతిథిగా రావడానికి మరి ఇంతకుముందు మా ఈ కార్యక్రమానికి చాలామంది విఐపీస్ రావడం జరిగింది. ఇంతకుముందు ఈ పిల్లల అవార్డ్స్ ఇవ్వడానికి జస్టిస్ ఎన్వి రమణ గారు ఒకసారి రావడం, మరి చలమేశ్వరరావు గారు, జస్టిస్ చలమేశ్వరరావు గారు, లావనాయేశ్వరరావు గారు, ఇట్లా చాలామంది విఐపీస్ వచ్చారు. ఈ సంవత్సరం మన భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు మరి పిల్లలకి ఆయనకి ఎప్పుడు కూడా తెలుగు అన్న, తెలుగు వాళ్ళ కార్యక్రమం అన్న కూడా ఎప్పుడు కూడా ఆయన మిస్ చేయకుండా వస్తారు. మరి అటువంటిది ఆయన ఈ కార్యక్రమానికి ఒప్పుకొని రేపు 1వ తారీఖున ఉదయం 11 గంటల దగ్గర నుంచి పిల్లలు వచ్చి ఒంటి దగ్గర 1 గంటకు లంచ్ చేసిన తర్వాత 2 గంటల దగ్గర నుంచి కూడా ఈ కార్యక్రమం మొదలవుతుంది. మీ అందరికీ కూడా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. ఆయనతో పాటు వెంకయ్యనాయుడు గారు చీఫ్ గెస్ట్ అయితే మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆదిమూలపు సురేష్ గారు, ఆయన కూడా ఎస్టిమేటెడ్ గెస్ట్గా ఆయన కూడా పిలవడం జరిగింది. వాళ్ళు కాక గెస్ట్ ఆఫ్ ఆనర్గా మనకి ఈ జిల్లాలో ఉన్నటువంటి మరి మోపిదేవి వెంకటరమణ గారు, సీఎం రమేష్ గారు, అదేవిధంగా లావు కృష్ణదేవరాయలు ఆయన, అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ హెన్రీ కృష్ణ గారు, అదేవిధంగా మురుగుడు హనుమంతరావు, అటుగే వాకాడి నారాయణ రెడ్డి గారు, కన్నా లక్ష్మీనాయుడు గారు, సోమవీరరాజు గారు, కల్పనారతారెడ్డి గారు, పివిఎన్ మాధవ్ గారు, కామినేని శ్రీనివాసరావు గారు, హేమచంద్రారెడ్డి గారు, ఆయన హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్, దూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు, ఆర్పి సిసోడే గారు, ఈయన మన ఐఏఎస్ ఆఫీసరు, గవర్నర్ గారి పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు ఆయన, అదేవిధంగా మాలకొండ గారు, అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. అంటే నేను ఈ పేర్లన్నీ ఎందుకు చదివానంటే ఇది ఒక పార్టీలో కులము మతం లేకుండా చేసేది సోషల్ సర్వీసు. అన్ని పార్టీల వాళ్ళు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా దీన్ని అందరూ వచ్చి అందరూ ఆశీస్సులు పేద పిల్లలకి. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఇవాళ జిల్లా పరిషత్ స్కూల్లో చదివే వాళ్ళు ఎవరంటే ఎస్సీలు, బీసీలు, ముస్లిమ్స్, లేదా బాగా ఆర్థికంగా వెనకబడిన ఓసీలు పిల్లలు తప్పితే డబ్బులు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి ఎవరు కూడా పంపించరు. అయినా అక్కడ చదువుతున్నారు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మేము కరోనా సందర్భంగా మరి ఈ 2 సంవత్సరాలు కూడా ఈ స్కాలర్షిప్స్ ఇవ్వకపోయినా మమ్మల్ని ఎవరు అడగరు. ఎందుకు అడగరంటే ఇది ఎటాకు ర్యాంక్ రాలేదు కాబట్టి. కానీ ఏదో ఒక రకంగా వాళ్ళని ఐడెంటిఫై చేయాలని మేము ఆ పేదవాళ్ళకి ఒక సహాయం అనేది కాకుండా వాళ్ళకు ఒక స్టెప్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈ 2 సంవత్సరాలు కలిపి ఈ సంవత్సరం మరి ధర్మగారు కూడా మరి ఎంత ఖర్చు అయినా కూడా, ఎందుకంటే ఇదంతా సీకే కన్వెన్షన్ దగ్గర మంగళగిరి డీజీపీ ఆఫీస్ పక్కన, తప్పకుండా ఆ రోజున మీరు అందరూ కూడా రావాలి. వచ్చి ఆ పిల్లల్ని మీరు ప్రోత్సహించాలి. ఎందుకంటే మనం అందరం కూడా పుడతా ఎవరు కోటీశ్వరుడుగా పుడతాడా, పేదవాడిగా పుడతాడా, పలానా కులంలో పుడతామా, మొత్తంలో పుడతామో తెలియదు. మీరు కనుక వాళ్ళని చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎంత కష్టపడి చదువుతున్నారు. చాలామంది డబ్బులు ఉన్న పిల్లలు ఇవాళ చదువుకోవడానికి నేను అనకూడదు ఆ మాట, వాళ్ళకి డబ్బులు ఎక్కువయ్యి మోటార్ సైకిల్ రేసులు రకరకాలుగా వాళ్ళకి డబ్బులు ఎక్కువ, డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకని మనం ఎవరైతే బాగా కష్టపడి చదువుతారో పేదవాళ్ళు, అందుకనే వాళ్ళకి ఆ రోజున మేము లంచ్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ అంతా కూడా ఒక వివాహ భోజనం లాగా పెట్టాలని మేము ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మనం వెంకయ్యనాయుడు గారు ఇంతమంది విఐపీస్ వస్తున్నారు కాబట్టి దీన్ని సక్సెస్ చేయాలని, ది బెస్ట్ కల్చరల్ ప్రోగ్రామ్ మాధవ పెద్ద సిద్ధం అని సత్యం గారని వాళ్ళ అబ్బాయి మూర్తి గారని శివతాండం శివరాత్రి రోజున కావాలని పెట్టాము. అది హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్, ది బెస్ట్గా ఉంటుంది అది. దరిదాపుగా వాళ్ళు మద్రాసు నుంచో 30 మంది టీం వస్తున్నారు వాళ్ళు. సో ఆ కల్చరల్ ప్రోగ్రామ్ని మనం జనాలకు తెలియాలి. ఎందుకంటే మద్రాసులో దానికి బాగా ఆదరణ ఉంది. హేమాలయంతో ఆయన ఒక 100 ప్రోగ్రాములు చేశాడు కలిసి. సో అదొకటి. తర్వాత 888 స్టూడెంట్స్ ఒక నేషనల్కి దీనికి సంబంధించి పేట్రియాజం మీద ఒక మంచి ప్రోగ్రామ్ వాళ్ళు కూడా ఒక 20 మినిట్స్ చేస్తున్నారు. వాళ్ళు 40 మంది స్టూడెంట్స్. గ్రామీణ వాతావరణంలోని జిల్లా పరిషత్ స్కూళ్లలో చదివిన 286 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారం ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని 57 మండలాల నుంచి కొంతమంది, అదేవిధంగా కృష్ణా జిల్లాలో 10 మంది టాపర్లకి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి టాపర్లకి
మొత్తం ఏదైతే ఏంటి 286 మందికి ఇవ్వటం జరుగుతుంది. ఈ పురస్కారాలన్నింటినీ మన భారత ఉపరాష్ట్రపతి గారి సమక్షంలో ఇవ్వటం జరుగుతుంది. మార్చి 1వ తారీఖు అంటే మంగళవారం 11 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రోగ్రాంకి. అందరూ వచ్చేసి దీన్ని వాళ్ళ ఆశీస్సులు ఇవ్వవలసిందిగా మా ఆకాంక్ష.